Hi friends, welcome to Sangeeta's Kitchen. ఈ రోజు మన రెసిపీ వచ్చేసి స్నాక్ ఐటమ్ అండి మూంగ్ దాల్. ఇది పిల్లలకైనా పెద్దలకైనా చాలా నచ్చుతుంది. ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ఇక్కడ 1 కప్ వరకు పెసరపప్పు తీసుకున్నాను. దీనిని ఒక 2 టైమ్స్ వాష్ చేసుకోవాలి. చేసిన తర్వాత చూడండి ఇలా కడగాలి. కడిగిన తర్వాత దీనిలోకి కొద్దిగా వాటర్ తీసుకోవాలి. అలానే 1/2 టేబుల్ స్పూన్ సోడాని వేసుకోవాలి, వంట సోడా. వేసిన తర్వాత ఇలా మిక్స్ చేసుకోవాలి. చేసి ఒక 5 అవర్స్ వరకు నానబెట్టుకోవాలి. 5 గంటల తర్వాత చూడండి మనకి ఇలా పప్పు మెత్తగా నానుతుందండి. నానిన తర్వాత దీనిలోని వాటర్ తీసేసి ఇలా కాటన్ క్లాత్పై ఈ పప్పును వేసి మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం పలసగా అనుకోవాలండి, అంటే మనకి పప్పు తొందరగా ఆరిపోతుంది. ఇలా ఆరపెట్టిన తర్వాత పెసరపప్పును మనం ఇలా పట్టుకున్నప్పుడు చేతికి తడి తగలకూడదండి. చూడండి మనకు చేతికి తడి లేదు కదా. ఇలా ఆరిన తర్వాత దీనిని పక్కకు తీసి పెట్టుకోవాలి ఒక బౌల్లోకి. తర్వాత స్టవ్ పై కడాయి పెట్టుకొని ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హై ఫ్లేమ్లో పెట్టుకొని వేడైన తర్వాత మళ్ళీ మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు ఇలా స్టెయినర్ పెట్టుకోవాలి. పెట్టిన తర్వాత దీనిలోకి కొద్ది కొద్దిగా పప్పును వేసుకొని వేయించుకోవాలి. మనకి డైరెక్ట్ కడాయిలో వేస్తే తీయడం ఇబ్బందిగా ఉంటుంది కదండి, అందువల్ల నేను ఇలా చూపిస్తున్నాను. ఇలా వేసిన తర్వాత ఇలా కలుపుకుంటూ దీనిని వేయించుకోవాలి. చూడండి ఇలా వేగాలండి. మనకు ఒక పప్పు తీసుకొని తింటే మనకు తెలుస్తుంది అది వేగిందా లేదా అని. ఇలా మిగిలిన పప్పును కూడా మొత్తం వేయించుకోవాలి. ఇలా టిష్యూ పేపర్ వేసుకొని దానిలోకి ఈ పప్పుని వేయించిన దాన్ని వేసుకోవాలి. వేసుకోవడం వలన మనకి ఆయిల్ అబ్జర్వ్ చేసుకుంటుంది, పప్పుకు అంత ఎక్కువగా ఉండదు. చూడండి ఇలా ఇక్కడ నేను మొత్తం వేయించానండి. వేయించిన తర్వాత 1/4 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసాను. వేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా ఎంతో సింపుల్గా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది ఒక 10-15 డేస్ వరకు నిల్వ ఉంటుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ తింటారండి. మీరు కూడా దీన్ని ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.